అంటే ఇప్పుడు దాకా తెలుగు యాక్టర్స్ని నేను ఇంటర్వ్యూ చేసిన తక్కువ సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్ మామూలుగా అమ్మాయిలకి ఆర్ ఇన్ దేర్ మంత్లీ థింగ్ షూట్స్ జరుగుతుంటాయి బయట ఆఫీసుల్లో సాఫ్ట్వేర్ ఆఫీస్లో అయితే యూ కెన్ పే అంటే నువ్వు మెయిల్ పెట్టేస్తావు హెల్త్ బాగాలేదని వెళ్ళిపోతావు లేకపోతే ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పుడు యుయర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోతావు వెన్ యూ షూటింగ్ చాలా లక్షలతో కూడింది అండ్ మిగతా యాక్టర్స్ అందరు ఉంటారు అండ్ సమ్టైమ్స్ టెంపుల్లో కూడా షూట్ చేయాల్సి వస్తుంది హౌ డూ యాక్ట్రెస్సెస్ మేనేజ్ ఆల్ దిస్ అనేది చాలా మందికి తెలియదు హౌ డి యు మేనేజ్ ఆర్ హౌ డస్ దట్ వర్క్ ఇక్కడ యు కాన్ టేక్ ఆబ్వియస్ బికాస్ మన అంటే కాంబినేషన్స్ డేట్స్ ఉంటాయి అంటే ఆబ్వియస్లీ టైమ్ ఈజ్ మనీ మనం ఒక వన్ అవర్ డిలే చేసినా సరే చాలా ఖర్చు ఉంటుంది ఇట్స్ ఆల్ మనీ హియర్ సో రిస్క్ తీసుకోలేవు సో నేను అట్లా అంటే వెన్ ఐమ్ యాక్చువల్లీ ఆన్ పీరియడ్స్ ఆ టైంలో ఐ టేక్ మెఫ్టాల్ లైక్ పెయిన్ కిల్లర్స్ బట్ వాళ్ళకి అర్థమవుతుంది యా ఐ మీన్ నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు దే వాజ్ దిస్ క్రూషియల్ సీన్ అనమాట చాలా ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ అవుతుండే అప్పుడు నేను మోహన్ గారికి చెప్పాను దట్ ఐమాన్ మై పీరియడ్స్ అని చెప్తే ఈ అండర్స్టడ్ ఈ లైక్ ఓకే యూ వాంట్ టేక్ టేక్ బ్రేక్ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ లైక్ అ డే ఆఫ్ ఫర్ సమ్థింగ్ కొద్దిసేపు యూ వాంట్ టేక్ రెస్ట్ యూ వాంట్ టు డూ దిస్ సీన్ లిటిల్ లేట్ అట్లా హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హు ఆర్ యాక్చువల్లీ వెరీ అండర్స్టాండింగ్ అండ్ అదే లా అండర్స్టాండ్ అండ్ మీకు కొంచెం టైమ్ ఆఫ్ ఇస్తారు బట్ ఫ్రీనెస్ ఉంటుంది అంటే ఫ్రీనెస్ అన్నది అందరితో ఉంటుందో లేదో నాకైతే తెలీదు నీకు ఒక ఎస్పెషల్లీ మనకు ఒక వైబ్ తెలుస్తుంది మనం ఓకే ఈ మనిషితో మనం ఆ టాపిక్ మాట్లాడచ్చే ఇట్స్ వెరీ కన్సిడర్ చేస్తారా లేదా చెప్తే కన్సిడర్ చేస్తారా లేదా అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ నేను స్టార్టింగ్లో అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేదా నా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ హెసిటెంట్ టు టాక్ అబౌట్ పీరియడ్స్ ఈవెన్ మోహన్ కృష్ణ గారితో కూడా ఆయన నన్ను వచ్చాడిగారు లైక్ ఐ యు ఫీలింగ్ ఓకే ఐ యు ఫైన్ వాట్ హ్యాపెండ్ ఐ యూ చమ్మింగ్ అవార్డ్ ఆయన ఇంత ఓపెన్ గా అంటే లైక్ ఓకే ఇదేం పెద్ద టాబో టాపిక్ కాదు మాట్లాడొచ్చు దీని గురించి నాకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చాలా అంటే మనకు ఒక ఒక అండ్ ద బ్రష్ అండ్ ద కాపెట్ అంటారు చూడ ఆ టాపిక్ లాగా చేస్తారు కదా సో ప్రాబ్లీ విన్ టాక్ అబౌట్ దిస్ ఎస్పెషల్లీ అబ్బాయిలతో మాట్లాడద్దు డిస్కస్ చేయొద్దు అనేది మనకి చాలా ఉండేది చెప్తారు కాలేజెస్ లో కూడా అట్లా మనకి సెపరేట్ ఇప్పుడు నా స్కూల్లో అయితే అబ్బాయిలందరినీ బయటకు పంపించి ఒక చిన్న క్యాంపెయిన్ లాగా అబౌట్ పీరియడ్ సో ప్రాబ్లీ అప్పుడు నీకు ఏమన్ ఏమనిపి సబ్కాన్షియస్లీ ప్రాబ్లీ అబ్బాయిలకు అసలు తెలియకూడదు ఇది కానీ ఇంట్లో కూడా చెప్తారు కదా యు నో మగవాలకు చెప్పకూడదు టచ్ చేయకూడదు టచ్ చేయకూడదు విచయ చేయకూడదు ఇంత దూరం ఉండాలి అది ఉండాలి అలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో మెంటలీ ఆల్సో ఓకే చెప్పొద్దు డిస్కస్ అనేది ఉంటుంది బట్ అంటే టచ్ వుడ్ నాకు ఫస్ట్ మూవీకి అండ్ మోహన్ కృష్ణ గారు హి వాస్ వెరీ అండర్‌స్టాండింగ్ హి అండర్‌స్టూడ్ అండ్ ఇస్ లైక్ కొంచెం టైం తీసుకొని ఎందుకంటే నీకు బికాస్ ఆఫ్ ద పెయిన్ అండ్ ఆల్ గంటలు గంటలు నిలబడాలి కాన్సన్ట్రేట్ అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే థర్డ్ డే అయినా కొంతమంది సివియర్ ఉంటుంది సో ఒక ఒక పెద్ద సీన్ అవుతుంది అక్కడ ఇమోషనల్ సీన్ అన్న నీకు అంతే నాకైతే మెంటల్ అంటే నువ్వు ఊరికే ఫేక్ చేయలేవు కదా యూ హ్యావ్ టు యాక్ట్ సో మెంటలీ ఇమోషనలీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్ సో అంటే నాకు అప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్ అంటే ఇప్పటికీ ఇట్స్ వెరీ వెరీ టఫ్ బట్

బట్ కాంట్ కాదు లీవ్ అంటే నీకు నీకు ఆబ్వియస్లీ నీకు డేట్ వస్తుంది అంటే నీకు ముందు తెలుస్తుంది లైక్ లెట్స్ ఒక యూ విల్ నో ఇట్ లైక్ అకార్డింగ్ టు యువర్ సివియూరిటీ ప్రాబ్లీ యూ కెన్ టేక్ అ డే అఫర్ సంథింగ్ అండ్ ఎల్ దమ్ ప్రయర్ లైక్ మనకైతే ముందే చెప్పాలి లైక్ వన్ వీక్ ముందుగా ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి యా ముందే డిసైడ్ అవ్వాలి